హలో ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఇంకా ఒక సైంటిస్టు ఇద్దరూ కలిసి కొన్ని వేల ఫీట్ల హైట్లోకి బెలూన్లో ట్రావెల్ చేసి వరల్డ్ రికార్డ్ని సాధించాలనుకుంటారు. అలా బెలూన్లో ట్రావెల్ చేసే వాళ్ళని ఏరోనాట్స్ అంటారు. ఇది ఒక నిజంగా జరిగిన ఇన్సిడెంట్ మీద తీసిన మూవీ. వాళ్ళు వరల్డ్ రికార్డ్ కొట్టాలన్న మోజులో వాళ్ళ ప్రయాణంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. లాస్ట్కి వాళ్ళు వరల్డ్ రికార్డ్ సాధించారా లేదా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకా ఈ మూవీలో ఎమోషనల్ కాంటాక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అవుతుంది. మూవీ స్టార్టింగ్లో 1892లో లండన్లో మనకు ఒక సిటీలో చూపిస్తారు. ఆ సిటీలో ఎమిలియా రెయిన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. తనకి తన గతంలో చాలా బ్యాడ్ విషయాలు జరుగుంటాయి. దీంతో తను ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు అలా జరుగుతూ ఉండగా అక్కడికి తన సిస్టర్ వచ్చి తనకి సర్ది చెప్పి నువ్వు ఈ ప్రయాణం చేయడం అవసరం అని చెప్పి అంటుంది. దీంతో తను వినకుండా తను తన ప్రయాణానికి బయలుదేరి ముందుకు వెళ్తుంది. తర్వాత మనకి జేమ్స్ క్లీన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను ఒక సైంటిస్ట్. ఈరోజు తను వరల్డ్లోని బిగ్గెస్ట్ బెలూన్ తయారు చేసి దాంట్లో ట్రావెల్ చేసి వరల్డ్ రికార్డ్ కొట్టాలని చెప్పి తన ప్రయాణానికి బయలుదేరుతూ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ అయిన జాన్స్ వచ్చి జేమ్స్ తోటి ఈరోజు వాతావరణం ఎందుకు కొంచెం సరిగ్గా లేదు, ఈరోజు నీ ప్రయాణం పెట్టుకోవటం అవసరం అంటావా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి నెట్ చాంబర్ అనే ఒక వ్యక్తి వస్తారు. అతనే ఈ బెలూన్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్. అతను వచ్చి జేమ్స్తో మాట్లాడుతూ నువ్వు నీ ప్రయాణాన్ని తొందరగా ప్రారంభించు, ఇక్కడ ఎంతోమంది నీ ప్రయాణం చూడడానికి ఎదురు చూస్తున్నారు, ఇంకా నీ ప్రయాణం మీద నేను ఎంతో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు అలా మాట్లాడుతుండగా అక్కడికి ఎమిలియా వస్తుంది. ఎమిలియాని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆనందంతో కేకలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే తను ఒక ఎంటర్టైనర్, ఇంకా తను ఈరోజు ఏరోనాట్ కూడా తను ఈరోజు ఆ బెలూన్లో ట్రావెల్ చేయబోతుంది. ఎమిలియా తనతో పాటు తన కుక్కను కూడా తీసుకొస్తుంది. దీంతో జేమ్స్ నువ్వు ఆ కుక్కను బయటకు వదిలేమంటాడు. కాకపోతే తను వినకుండా తను ఆ బెలూన్లో ఎక్కి కూర్చుంటుంది. అలా కొంచెంసేపటికి ఆ బెలూన్ నేల మించి ఆకాశంలోకి బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా బెలూన్ మెల్లగా నేల మించి గాల్లోకి వెళ్తూ ఉంటుంది. దీంతో అక్కడ ఉన్న జనం మొత్తం ఆనందంతో కేకలు వేస్తూ వాళ్ళని చీరప్ చేస్తూ ఉంటారు. అలా కొంచెం దూరం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఎమిలియా తన కుక్కని సడన్గా పైనుంచి కిందకి విసిరేస్తుంది. దీంతో అక్కడ ఉన్న జనం ఇంకా జేమ్స్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తను అలా విసిరేసిన తర్వాత కొంచెం దూరం తర్వాత ఆ కుక్కకి పారాషూట్ ఓపెన్ అయ్యి మెల్లగా కుక్క నేల మీద కిందకి దిగుతూ ఉంటుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందంతో కేకలు వేస్తూ ఉంటారు. అలా కుక్క మెల్లగా సేఫ్గా కిందకి దిగి అటు నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు ఆ బెలూన్లో మెల్లగా ఎగురుతూ 1100 మీటర్ల హైట్కు చేరుకుంటారు. చేరుకుని వాళ్ళు ఆ బెలూన్ నుంచి సిటీ యొక్క అందాలను చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. అలా బెలూన్ ఎగురుతూ ఎగురుతూ జేమ్స్ యొక్క ఇన్స్టిట్యూట్ వైపు వెళ్తుంది. దీంతో జేమ్స్ తన ఇన్స్టిట్యూట్ని చూసి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. ఒకనొకప్పుడు జేమ్స్ ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ బయట చూస్తూ ఒక గాల్లో ఎగురుతున్న బెలూన్ చూసి వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు, నేను కూడా కొన్ని రోజుల తర్వాత కొంతకాలం తర్వాత అలాంటి బెలూన్ దాంట్లో ప్రయాణం చేసి వరల్డ్ రికార్డ్ కొడతానని చెప్పి తన ఫ్రెండ్తో అంటాడు. జేమ్స్ ఒక సైంటిస్ట్ కూడా. తను ఆ బెలూన్లో ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటంటే తను అలా పైకి వెళ్తూ వెళ్తూ ఆ పైన వాతావరణాన్ని నోట్ చేసుకుని తర్వాత ఫ్యూచర్లో వాతావరణాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, అంటే ఊహించడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తను ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. తర్వాత జేమ్స్ ఆ వాతావరణం యొక్క రిపోర్ట్ని ఒక పేపర్ మీద రాసి తనతో తెచ్చుకున్న పౌరంతో ఆ రిపోర్ట్ని కిందకు వదిలేస్తాడు. తర్వాత ఆ బెలూన్ వెళ్తూ వెళ్తూ నల్లటి మేఘాల్లోకి చేరుకుంటుంది. తర్వాత అక్కడ వర్షం వచ్చే సూచనలు రావడంతో వాళ్ళు ఆ లోపల ఉన్న లగేజ్ని సర్దుటూ, అంటే వర్షానికి తడవకుండా కవర్ చేస్తూ ఉంటారు. ఈలోగా వర్షం స్టార్ట్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద గాలు వీస్తూ ఉంటాయి. దీంతో ఆ బెలూన్ మొత్తం అటు ఇటుగా మొత్తం బ్యాలెన్స్ తప్పుతూ గట్టిగా ఊగుతూ ఉంటుంది. ఆ హడావిడిలో జేమ్స్కి అటు ఇటు తగిలి తను ఒక నెత్తికి తగిలి స్పృహ తప్పిపోయి ఆ బాస్కెట్లో పడిపోతాడు. తను అలా స్పృహ తప్పిపోయిన తర్వాత ఆ లోపల ఉన్న ఎమిలీ కూడా ఆ గాలి ప్రవాహానికి అటు ఇటు ఊగుతూ తను బై మిస్టేక్ ఆ బెలూన్లోంచి కింద పడిపోతుంది. కాకపోతే తను ఆ వేలాడుతున్న తాళ్ళను పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఇలా తను వేలాడుతూ ఉంటుంది. కాకపోతే జేమ్స్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత జేమ్స్ స్పృహలోకి వచ్చి ఎమిలియాను చూసి తను కాపాడటానికి చాలా ట్రై చేస్తుంటాడు. కాకపోతే చాలా కష్టం మీద తను కాపాడి ఆ పైకి ఆ బాస్కెట్లోకి తీసుకొస్తాడు. తర్వాత వాళ్ళు ఆ తుఫాన్ని దాటుకుని ఇంకా పైకి మేఘాలను దాటేసుకుని పైకి ఆకాశంలోకి చేరుకుంటారు. తర్వాత చుట్టూ చూడగా వాళ్ళు ఆకాశంలో ఆ మబ్బుల సముద్రంలో ఎగురుతూ ఉంటారు. దీంతో వాళ్ళు ఆ లొకేషన్ను చూసి ఆ వాతావరణాన్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ ఎమిలియాకి తన పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి తను బాధిస్తూ ఉంటాయి. తర్వాత కొంచెం సేపటికి వాళ్ళు అలా వెళ్తూ ఉండగా అక్కడికి కొన్ని పక్షులు వాళ్ళ చుట్టూ, అంటే వాళ్ళ బెలూన్ చుట్టూ చేరడంతో వాళ్ళు వాటిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఎమిలియా జేమ్స్తో తన గతం గురించి మాట్లాడుతూ తన హస్బెండ్ కూడా ఒకప్పుడు ఇలా ఎరనాట్ అని చెప్పి తను కూడా ఇలా వరల్డ్ రికార్డ్ సాధించాలని చెప్పి ప్రయాణం చేసి ఒక ప్రమాదంలో తన ప్రాణాలను పోగొట్టుకోడని చెప్పి జేమ్స్తో చెప్తుంది. అది విని జేమ్స్ కూడా చాలా బాధపడతాడు. తర్వాత వాళ్ళు ఆ బెలూన్లో వెళ్తూ వెళ్తూ 23,000 ఫీట్ల హైట్కి వాళ్ళు చేరుకుంటారు. దీంతో వాళ్ళు ఆ వరల్డ్ రికార్డ్ని సాధిస్తారు.
ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని జేమ్స్ ఒక పేపర్ మీద రాసి ఆ లోపల ఉన్న పావురంతో కిందకి చేరవేరుస్తాడు. అప్పుడు ఎమిలియా ఒకటి విషయం అబ్జర్వ్ చేస్తుంది, అలా పైకి వెళ్తూ ఉండగా చల్లటి గాలి మరీ చల్లగా వీస్తూ ఉంటుంది. దీంతో ఎమిలియా జేమ్స్తో ఉంటుంది, మనం ఎలాగో వరల్డ్ రికార్డ్ సాధించాం కాబట్టి ఇంకా మనం కిందకి వెళ్దాం, ఇక్కడ వాతావరణం సరిగ్గా లేదని చెప్తుంది. అప్పుడు జేమ్స్, లేదు మనం ఇంకా పైకి వెళ్దాం, నీళ్ళటి ఆకాశాన్ని మనం ఇంకా చేరుకుందామని చెప్పి అంటాడు. దీంతో ఎమిలియా, ఇంకా మనం హైట్కి వెళ్తే మన ప్రాణానికి అది ప్రమాదంగా మారుతుంది, మనం ఇంకా కిందకి వెళ్దామని చెప్తుంది. కాకపోతే జేమ్స్ తన మాట వినకుండా తను ఏదో విధంగా కన్విన్స్ చేస్తాడు. అప్పుడు ఎమిలియా తన గతం గురించి ఆలోచిస్తూ, తన హస్బెండ్ గురించి ఆలోచిస్తూ, తన హస్బెండ్ కూడా ఇలాగే ఆ నీళ్ళటి ఆకాశాన్ని చేరుకుందామన్న మత్తులోని తన ప్రాణాలను పోగొట్టుకోండి చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అలా పైకి వెళ్తూ 36,000 feet పైకి చేరుకుంటారు. దీంతో ఆ పైకి చేరే కొద్ది ఆక్సిజన్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది, ఇంకా బెలూన్ కూడా ఆ చల్లటి వాతావరణం వల్ల గడ్డకడుతూ ఉంటుంది. అప్పుడు ఎమిలియా జేమ్స్ తోటి ఇంకా చాలు మనం తిరిగి కిందకి వెళ్ళాలంటుంది. కాకపోతే జేమ్స్ తన మాట వినకుండా మనం ఇంకా పైకి వెళ్దామంటూ ఆ లోపల ఉన్న సామాన్ మొత్తం కిందకి విసిరేస్తూ ఉంటాడు, దీంతో ఇంకా హైట్కి వెళ్ళాలనే ఉద్దేశంతో. అప్పుడు ఎమిలియా జేమ్స్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరుగుతుంది. వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉండగా ఎమిలియా జేమ్స్ ముక్కు మీద ఒక తన్ను దంతుంది, దీంతో జేమ్స్ ఇలా పక్కన పడతాడు. అప్పుడు జేమ్స్ కోపంతో, నీ హస్బెండ్ కూడా నీలాగే ఒక పిరికివాడు, అందుకనే తను చచ్చిపోయాడని చెప్పి ఎమిలియాతో అంటాడు. అప్పుడు ఎమిలియా కోపంతో, నా హస్బెండ్ పిరికివాడు కాదని చెప్పి అసలు అప్పుడు జరిగిన విషయాన్ని జేమ్స్తో చెప్తుంది. ఎమిలియా ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఇలానే వరల్డ్ రికార్డ్ సాధించాలనే ఆశతోటి వాళ్ళ బెలూన్లో ట్రావెల్ చేస్తుంటారు. కాకపోతే ఎమిలియా చేసిన ఒక తప్పు వల్ల ఆ బెలూన్కి హోల్ పడుతుంది, దీంతో ఎమిలియా వాళ్ళ హస్బెండ్ తనని కాపాడాలనే ఉద్దేశంతో ఆ బెలూన్ నుంచి తను పైనుంచి దూకేస్తాడు. దీంతో ఎమిలియా ప్రాణాలను కాపాడుకోగలుగుతుంది. జరిగిన విషయాన్ని ఎమిలియా జేమ్స్తో చెప్పి నా హస్బెండ్ పిరికివాడు కాదని చెప్తుంది, దీంతో జేమ్స్ కూడా ఫీల్ అయ్యి తనకి సారీ చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కిందకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేస్తున్న ప్రయత్నంలో ఆ గ్యాస్ వాల్ని ఎమిలియా లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది, దీంతో గ్యాస్ తగ్గి ఆ బెలూన్ అనేది కిందకి వెళ్ళడానికి మెల్లగా సహాయపడుతూ ఉంటుంది. కాకపోతే ఆ గ్యాస్ వాళ్ళు ఆ లోపల ఆ పైన ఉన్న మంచు వల్ల ఇంకా చల్లదనానికి లాక్ అయిపోతుంది, దీంతో తను చాలా ట్రై చేస్తుంది. కాకపోతే ఆ గ్యాస్ వాల్ అనేది ఓపెన్ అవ్వదు, ఇంకా బెలూన్ అనేది ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది. దీంతో అలా పైకి వెళ్తూ ఉండగా ఆ పైన ఉన్న చలి వల్ల ఇంకా ఆక్సిజన్ లెవెల్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల జేమ్స్ స్పృహతప్పి పడిపోతాడు. దీంతో ఎమిలియా చేసేదేం లేక ఆ తాళ్ళు పట్టుకుని ఆ బెలూన్ పైకి వెళ్ళి టాప్కి చేరుకుని ఆ గ్యాస్ వాల్ని ఓపెన్ చేయాలనుకుంటుంది. అదేవిధంగా తను ప్రాణాలకు తెగించి ఆ తాళ్లను పట్టుకుంటూ వేలాడుకుంటూ ఏదో విధంగా చాలా కష్టపడి ఆ గ్యాస్ బెలూన్ యొక్క పైన టాప్కి చేరుకుంటుంది. తర్వాత తను ఆ టాప్కి చేరుకున్న తర్వాత ఆ గ్యాస్ వాల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, దీంతో మంచు వల్ల అది గడ్డకట్టుకుపోవడంతో తన కాలు షూతోటి గట్టిగా తంతు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత తను ఏదో విధంగా దాన్ని ఓపెన్ చేయగలుగుతుంది. తర్వాత ఆ గ్యాస్ వాల్ అనేది మళ్ళీ క్లోజ్ అయిపోకుండా తన షూని ఆ గ్యాస్ వాల్ దగ్గర ఓపెన్ అయ్యేలా అడ్డుపెట్టి ఉంచుతుంది. అలా కొంచెం సేపు అయిన తర్వాత తను కూడా ఆక్సిజన్ లెవెల్ అనేది సరిగ్గా అందగా తను కూడా ఆ బెలూన్ పైన శ్రోతప్పి పడిపోయి ఉంటుంది. కింద జేమ్స్ శ్రోతప్పి పడిపోయి ఉంటాడు, పైన తను కూడా శ్రోతప్పిపోయి పడిపోయి ఉంటుంది, దీంతో ఇద్దరు కూడా శ్రోతప్పిపోయి పడిపోయి ఉంటారు. తర్వాత కొంచెం సేపటికి ఆ పైన ఉన్న మంచు వల్ల తను మెల్లగా కొంచెంగా జారుకుంటూ ఆ బెలూన్ నుంచి తను జారుకుపోయి కిందకి పడిపోతుంది. కాకపోతే తన కాలికి ఆ తాడు కట్టి ఉండటంతో తను వేలాడుకుంటూ ఆ బెలూన్ మధ్యలో గాల్లో వేలాడుతూ ఉంటుంది. తర్వాత కొంచెం సేపటికి తన మెలకువలోకి వస్తుంది. కాకపోతే తను ఆ గాల్లో వేలాడుతూ ఉంటుంది. కాకపోతే తను ఆ బెలూన్ యొక్క బాస్కెట్కి ఇంకా వేలాడడానికి మధ్యలో చాలా దూరం ఉంటుంది, దీంతో తను చాలా కష్టపడి ట్రై చేసి ఊగులాడుతూ చివరికి తను ఆ బెలూన్ యొక్క బాస్కెట్ని చేరుకుంటుంది. ఈ మూవీలో ఈ సీన్ చాలా హైలైట్గా ఉంటుంది. ఆ బాస్కెట్లోకి చేరుకున్న ఎమిలియా జేమ్స్ని చూసి తను చాలా కంగారు పడుతుంది, ఎందుకంటే జేమ్స్ అక్కడ శ్రోతప్పి పడిపోయి ఉంటాడు, దీంతో తను చనిపోయాడేమని చెప్పి తను వేలాపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా లేపుతూ ఉండగా తను కొంచెం సేపటికి స్పృహలోకి వస్తాడు. ఎమిలియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా జేమ్స్ కూడా తన ప్రాణాలను కాపాడినందుకు ఎమిలియాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. తర్వాత అక్కడ బెలూన్లో మంచుగడ్డలు వర్షం పడుతుంది, దీంతో జేమ్స్ ఒక మంచుగడ్డను తీసుకుని తను వాటర్ కింద మార్చుకుని తను వాటర్ తాగుతాడు. ఆ బెలూన్ కొంచెంగా కొన్ని 100 meters కిందకి దిగుతూ ఉంటుంది, దీంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ బెలూన్ చాలా స్పీడ్గా కిందకి దిగుతుంది, ఎందుకంటే ఎమిలియా షూ పైన ఆ వాల్ దగ్గర ఉండిపోయి ఓపెన్ అయిపోయి ఉండిపోవడంతో ఆ బెలూన్ నుంచి గ్యాస్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది, దీంతో ఆ బెలూన్ కూడా చాలా స్పీడ్గా కిందకి దిగుతూ ఉంటుంది. దీంతో వాళ్ళు ఆ లోపల ఉన్న సామాన్ మొత్తాన్ని కిందకి విసిరేస్తూ ఉంటారు, దీనివల్ల ఆ బెలూన్ యొక్క స్పీడు తగ్గించడానికి. కాకపోతే అయినా సరే ఆ బెలూన్ మాత్రం ఎటువంటి స్పీడ్ను తగ్గించుకోకుండా చాలా బలంగా స్పీడ్గా కిందకి ఇలా నేల వైపు వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఆ స్పీడ్ని ఇంకా తగ్గించడానికి వాళ్ళు ఆ వేలాడుతున్న బాస్కెట్ని కూడా కట్ చేస్తారు, దీంతో ఆ బెలూన్ యొక్క స్టెబిలిటీ అంటే స్థిరత్వం తప్పి అటు ఇటు ఊగిపోతూ కిందకి పడిపోతూ ఉంటుంది. నువ్వు పైనుంచి దూకేసి జేమ్స్ ప్రాణాలని కాపాడడానికి సిద్ధమవుతుంది, దీంతో జేమ్స్ వెనక నుంచి గట్టిగారిసి తన ఆగమని చెప్పి బెలూన్కున్న కొన్ని తాళ్ళని తెంపేస్తాడు, దీంతో ఆ బెలూన్ ఒక పారాషూట్లా మారుతుంది, దీంతో వాళ్ళిద్దరూ ఆ పైనుంచి ఒక పారాషూట్లోంచి దిగినట్టు అలా వెళ్తూ ఒక అడవిలో పడిపోతారు.
అంత పెద్ద హైట్ నుంచి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇద్దరు నేలకి చేరుకుంటారు. ఇంకా వాళ్ళు వరల్డ్ రికార్డ్ని కూడా సాధిస్తారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడు నా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. అండ్ మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ని కూడా చూడండి, అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.